కాదు, షణ్ముఖం గారికి ఎస్ అనేది ఏమన్నా సెంటిమెంటా? శాసనసభ స్టార్ట్స్ ఎస్తో, షణ్ముఖ స్టార్ట్ అయింది ఎస్తో, మీ పేరు స్టార్ట్ అయింది ఎస్తో కదా. సో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో షణ్ముఖం గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఆఫ్టర్ శాసనసభ తీసిన తర్వాత అందరూ ఇంకా షణ్ముఖం సినిమా అయిపోయింది, ఎందుకంటే నేను కొత్త వాళ్ళతో సినిమా తీశాను. సో ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తాడు, బిజినెస్ నాకు ఉన్నటువంటి అదర్ వర్టికల్స్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. బట్ నాకు ఫస్ట్ మూవీ తీసినప్పుడు నా బ్రదర్స్కి చెప్పాను, ఐ విల్ బీ కంటిన్యూయింగ్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఫ్రీ టైం. నాకు ఒక 3 మంత్స్ ఇన్ ఇయర్లో టైం ఉంటే నాకు ఇది ప్యాషన్ అన్నమాట, సినిమా ఇండస్ట్రీ అనేది. సో ఆ ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో, రవి బసరూర్తో ఉన్న రిలేషన్షిప్తో ట్రావెల్ అవుతున్న క్రమంలో ఒక మంచి సబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సో ఇమీడియట్లీ ఆది గారిని అప్రోచ్ అవ్వడం, ఆది గారు యాప్ట్ అవుతాడని డిసైడ్ అయ్యి, సో షూటింగ్ కూడా మేము 70% ఫినిష్ చేసాం. నౌ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ అయింది. నేను ఒక్కటైతే కన్ఫామ్ చెప్పగలనండి, నా పేరని నేను పెట్టుకోలేదు, నా పేరు షణ్ముఖం. బట్ షణ్ముఖ అనేది విచ్ ఇస్ రిలేటెడ్ టు ద స్టోరీ కంటెంట్. సో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. సో దట్స్ ఇట్. మమ్మల్ని ఎస్పెషల్లీ మీడియా మిత్రుల్ని, మాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త ప్రొడక్షన్ హౌస్ని మాకు సపోర్ట్ చేయండి. సో దట్స్ ఇట్, థ్యాంక్ యూ. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆది గారు, ఈవెన్ ప్రోగ్రామ్ ఒక 1 అవర్ డిలే అయినా కూడా ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఓకే ఇట్స్ ఓకే ఐ విల్ వెయిట్ అని చెప్పి వెయిట్ చేసి మాకు సపోర్ట్ చేశారు. సో ఎవ్రీ ప్రతి పనిలోనూ అడ్జస్ట్ అవుతూ మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, దట్స్ ఇట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ షణ్ముఖం గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్.